నవభారత రాజ్యాంగ నిర్మాత, దళిత వెనుకబడిన మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు అనపర్తి జీవీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సతీ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలానే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచం గర్వించదగ్గ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించిన ఘనత కేవలం బిఆర్ అంబేద్కర్ గారికే దక్కునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పెందుతి సుబ్బారావు, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా సోదర సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారి చలవ వల్లే ఈ రోజున ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కూడా, అంటే అందరూ అని కాదు, కనీసం కొంతమంది అన్న ఉన్నత స్థానాల్లోకి రాగలిగారంటే అది బిఆర్ అంబేద్కర్ గారి చలవే. అంతేకాకుండా మన గ్రామ ప్రెసిడెంట్లు కానివ్వండి, ఎమ్మెల్యే అనివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇటువంటి స్థానాల్లో కూడా ఎస్సీలు బీసీలు అవి కూడా ఎన్నుకవుతూ వస్తున్నారంటే అది ఆ రోజున బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో కల్పించిన అవకాశాల వల్లే అందరూ కూడా ఈ రకంగా ఉన్నత స్థానాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ముందు ముందు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన చూపిన బాటలో పయనిస్తూ ఆయన రాజ్యాంగంలో మనకి పొందుపరిచినటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటేనే నిజమైన ఆయనకి నివాళులు అర్పించినట్టుగా అవుతుంది. కాబట్టి ఆయన ఏ రకంగా అవకాశాలు ఇచ్చారో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటానికి, ముఖ్యంగా మన పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటే భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు అయ్యే వస్తాయి. అంతేకాకుండా ఇందులో పెద్దలకి చాలామందికి తెలుసు, గతంలో ఎవరైనా కనీసం ఒక హోటల్ దగ్గరికి వెళ్తే ఈ ఎస్సీలన్నా ఎస్టీలన్నా వాళ్ళకి వేరేగా గ్లాసులు అవునా ఉండే, మామూలుగా ప్లేట్లు అవునండి వేరేగా ఉండే, కానీ ఈ రోజున ఆ రకంగా లేకుండా అందరూ కూడా సమానంగా అదే గ్లాసు అదే ప్లేటు అవి వాడుతున్నామంటే అది బిఆర్ అంబేద్కర్ గారు చలవలేనే మనం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈ గ్రామానికి చెందినటువంటి ఉభా సూర్బాబుని ప్రత్యేకంగా అభినందించాలి. ఎంచేతనంటే అనపత్తే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేను చూసినంత వరకు కూడా రూపాయి సంపాదిస్తే 90 పైసలు పేద ప్రజలకే ఖర్చు పెడతాడు. చాలా సామాన్యమైన స్థితిలో ఉన్న సూర్బాబు ప్రతి సంవత్సరం కూడా ఇంతమందికి ఈ వస్త్రదానం చేసి ఈ అనపర్తి కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తున్న సూర్బాబును ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సూర్బాబు చేసే కార్యక్రమాలకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేసి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేలాగా ఆ భగవంతుడు కూడా ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఈ